హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? థ్యాంక్ యూ సో మచ్ అండి కావ్యస్ హ్యాపీ హోమ్ని సపోర్ట్ చేస్తున్నందుకు. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. ఇక ఇవాళ రెసిపీ ఏంటంటే ట్రెడిషనల్ రెసిపీ పాలముంజలు చూపిస్తున్నానండి. రెసిపీ చూసే ముందు నాదో చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైనా కనుక కొత్తగా నా ఛానల్ చూస్తూ ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా ఈ పాలముంజలకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే పాలగుండ అండి. ఇది నార్మల్గా దొరికే పాల పౌడర్ కాదు, పాలగుండని వేరేగా మార్కెట్లో అమ్ముతూ ఉంటారు. ఒక 500-600 ఉంటుంది అన్నమాట దీని కాస్ట్ కిలో. సో ఆ పాల పౌడర్ ఇది. దీన్ని ఇలా వాటర్లో వేసుకొని నానబెట్టుకోవాలి. అలాగే షుగరు 1:2 రేషియోలో తీసుకోవాలి. 1 కప్ పాలగుండకి 2 కప్స్ షుగర్ తీసుకొని పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే 1 గ్లాస్ నీళ్లు, 1 గ్లాస్ పాలు తీసుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ముందుగుండా ఈ పాలగుండను తీసుకొని ఇలా వాటర్లో నానబెట్టుకోవాలి. 4 or 5 hours నానబెట్టుకోవాలండి. ఈలోపు ఏంటంటే మీదనే వాటర్ మీద డస్ట్ ఫామ్ అవుతూ ఉంటుంది, దాన్ని మనం మార్చుకుంటూ ఉండాలన్నమాట. వాటర్ను ఉంపేసి మళ్ళీ వాటర్ యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఈ 4-5 hoursలో 2-3 times ఇలాగా వాటర్ చేంజ్ చేస్తూ ఉండాలన్నమాట. ఫైనల్గా మళ్ళీ మనం వాటర్ యాడ్ చేసుకొని దాన్ని ఇలాగా వాటర్ లాగా అంటే ఇందులో డస్ట్ ఉంటుందండి, ఆ డస్ట్ అంతా కూడా మనం స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట స్ట్రైనర్లో వేసుకొని. ఇది ఓల్డ్ రెసిపీ అయినా కూడా హెల్త్కి చాలా మంచిదండి. బాడీని కూల్ చేసుకోవడానికి ఈ రెసిపీ బాగా యూజ్ అవుతుంది. అలాగే లేడీస్కి వచ్చే కొన్ని ప్రాబ్లమ్స్ని కూడా ఇది క్లియర్ చేస్తుంది అన్నమాట. సో మనకి ఇట్లా రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా, ఇక్కడ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే కుకింగ్ ప్యాన్ తీసుకొని అందులో మిల్క్ వేసుకోవాలండి. ఈ పాలు మామూలుగా మనం ఇంట్లో యూజ్ చేసుకునే పాలే, పచ్చిపాలైనా తీసుకోవచ్చు, కాచి చల్లార్చిన పాలైనా తీసుకోవచ్చు. సో ఈ మిల్క్ ఇలా వేసుకుని ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టుకున్న షుగర్ వేసుకోవాలి. కూడా వేసేసి షుగర్ వేరేగా కూడా వేసుకోవచ్చు. షుగర్ అనేది ఇప్పుడు మనం రెడీగా పెట్టుకున్న ఈ పాలగుండని ఇందులో యాడ్ చేసేసుకుంటాం అన్నమాట. ఇక ఇక్కడ నుండి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, ఎందుకంటే ఇవి లంప్స్ ఫామ్ అయిపోతుంది హైలో ఉంటే. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా దగ్గరగా ఉంటూ మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా మనం స్లోగా మిక్స్ చేసుకుంటూ ఉంటే కనుక ఈ లిక్విడ్ టైట్ అయిపోతుంది. మనకి మామూలుగా ఇది ఎలా చెప్పాలంటే వినాయక చవితికి మనం ఉండ్రాల పాయసం చేస్తాం కదా, ఆరిది అంటారు. సో అట్లానే ఉంటుంది ఇది కూడాను. కాకుంటే అది రైస్ ఫ్లోర్తో చేస్తాం, ఇది పాలగుండతో చేస్తాం అన్నమాట. సో ఇట్లాగా స్మూత్ పేస్ట్ అయ్యేంతగా మనం దీన్ని ఇట్లా మిక్స్ చేసుకుంటూ ఉంటే కనుక ఇలా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒక ప్లేట్కి ఆయిల్ ఆర్ ఘీ ఏదైనా సరే రాసుకోవచ్చండి. వేసుకొని దాని మీద ఇలా మనం ముంజల్ షేప్లో వేసుకోవాలి. ఒకవేళ మీకు ఇలా ముంజలుగా తినడం ఇష్టం లేకపోతే కనుక దీన్ని లిక్విడ్ ఫామ్లో కూడా ఉంచుకోవచ్చు. ఇందాక చూపించిన విధంగా లిక్విడ్లో ఉంచుకొని అట్లా అయినా తీసుకోవచ్చు పాయసంలో, లేదంటే ఇలా ముంజలు వేసుకోవచ్చు. సో మనం ఇలా వేసేసి 1-1.5 hour పక్కన పెట్టేసుకుంటే కనుక మనకి ముంజలు రెడీ అయిపోతాయి. ఇదే ప్రాసెస్ మనం తడిబట్టపై కూడా చేయొచ్చండి. ఒక క్లాత్ తీసుకొని తడిపేసి దాని మీద వడియాలు పెట్టుకున్నట్టుగా ఈ పాలగుండను వేసుకుంటే కనుక అందులో కూడా ఇట్లాగే సేమ్ ముంజల్లా వస్తాయి. ఇవి చూడ్డానికి తాటి ముంజల షేప్లో ఉంటాయి కనుక వీటిని పాల ముంజలు అంటారు. హెల్త్కి అయితే చాలా మంచిదండి, చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చు. చేయటం కూడా చాలా సింపుల్, చాలా టేస్ట్ కూడా బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందనేది నా కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.